బోయినపల్లి మండలం కోరం మల్కాపూర్ అనంతపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు గాను ఇబ్బందులు తలెత్తకుండా అన్ని గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు ఎలాంటి తొందరపాటు లేకుండా తీసుకున్న టోకెన్ల వారీగా ధాన్యాన్ని చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు కోరేపు నరేష్, వంగపల్లి సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు కొండయ్య, డాక్టర్ అమిత్ కుమార్, కంపల్లి రాములు, పురుషోత్తమరెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్లు, రైతులు, నాయకులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పినట్టే ఈ కరోనా సీజన్లో కూడా ప్రతి ఒక్క ధాన్యం అనేది కొనుగోలు కేంద్రంలో కొంటామని తన వాగ్దానం కూడా చేసిండు. వాస్తవానికి చూస్తే ఈ సంవత్సరం మనకు పండిన పంట చాలా ఎక్కువ, రైతులందరూ బయటకు వచ్చి సంబరాలు చేసుకోవాల్సింది. కానీ ఈ కరోనా సీజన్ వల్ల మనమందరం ఇంటి వర్క్కే పరిమితం అయిపోయినాం. లాక్డౌన్ సీజన్ కూడా ఉంది, ఎందుకంటే మనం బతుకుంటే చాలు, మళ్ళీ వచ్చే సీజన్లో కూడా మనం డెఫినెట్ ఇంతే పంట మనం వచ్చే ఆస్కారం, ఎందుకంటే మన కాళేశ్వరం అనేది జీవనది మనకు పాల్గొంది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇంతే పంట కూడా మనకు లభిస్తుంది. సో ఈ లాక్డౌన్ సీజన్లో కూడా కంపల్సరీ ఎవరు కూడా వారి ఇంట్లోనే ఉండాలి, దాని ద్వారానే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా ఈ కరోనా వైరస్ ఉంటుంది. ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఈ మాస్కులు అనేది కంపల్సరీ ధరించాలండి, 6 నెలల నుంచి ఇంకా సంవత్సరం దాకా. ఇది మనం అలవాటు చేసుకోవాలి, రోజు దినచర్యలా బయటకు పొద్దుగాల షర్ట్ వేసుకొని స్నానం వేసుకొని బయటకు వేసుకొని వస్తాము. ఇది మాస్క్ వేసుకొని వస్తే ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించకుండా కాపాడు. బోయినపల్లి మండల్ కోరం సింగిల్ విండి పరిధిలో మల్కాపూర్ మరియు అనంతపల్లి ఏర్పాటు చేసి ప్రతి రైతుది గింజా కూడా పోకుండా కొనాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. దాని విధంగానే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పరిచినారు. వారికి మా బోయినపల్లి మండల తరఫున సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మల్కాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం సింగిల్ విండో సొసైటీ ద్వారా ఏర్పరచుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన స్థానిక సర్పంచ్ రమేష్ గారు, నరేష్ గారు, మరియు జడ్పీటీసీ ఉమాకొండయ్య గారు, మన మండల నాయకులు, యువ నాయకులు డాక్టర్ అమిత్ కుమార్ గారు, మరి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మరి వార్డు మెంబర్లు, మరియు మల్కాపురం రైతు సోదరులు, సోదరీమణులు అందరికీ నా యొక్క నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన కరోనా బారి నుంచి ప్రజలను రక్షించుకుంటూ అలాగే రైతులను కూడా రక్షించాలనే ఉద్దేశం కొద్దీ మరి అతి త్వరితగతిననే మనకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్యాయం జరగకుండా, ఎందుకంటే 6 కాలం కష్టపడి పండించిన పంట ప్రతి ఒక్క గింజను కొనడానికి కొరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించారు. మరి అట్లనే మన కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి రైతులందరూ సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఒకరు వెనుక ఒకరు మరి ఏవి గారు వాళ్ళు అందుబాటులో ఉంటారు, మరి మీకు టోకెన్లు నంబర్లు ఇస్తారు, దాని ప్రకారంగా ఇక్కడ ధాన్యాన్ని విక్రయించుకోగలరని మనం చేస్తూ అది చేస్తుంది. జై హింద్, జై తెలంగాణ.